Hey guys, welcome back to my channel. ఈ రోజు మీరు చూడబోయే రెసిపీ హోటల్ స్టైల్ వెజ్ కుర్మా. ఈ డిష్కి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏదంటే పాపీ సీడ్స్, అంటే గసగసాలు. 1 టేబుల్ స్పూన్ అంత వాటర్లో సోక్ చేసి పెట్టాలి 30 మినిట్స్కి. అది 30 మినిట్స్ సోక్ అయిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో మనము కొద్దిగా కోకోనట్ పీసెస్, మళ్ళీ ఈ గసగసాలు విత్ ఆ వాటర్తో తీసుకోవాలి. దీంతో పాటు మనము ఒక 5 to 6 క్యాషూ యాడ్ చేసుకోవాలి. ఈ 3 ఐటమ్స్ని మనము పేస్ట్ లాగా బాగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ అంత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అవి రా స్మెల్ పోయే వరకు బాగా సాల్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 పీసెస్ అంత సిన్నమన్న, మళ్ళీ ఒక 4 క్లోవ్స్ అండి. బాగా ఇలా సార్ట్ చేసుకున్న తర్వాత ఒక 2 ఆనియన్స్ ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను, అవి దీంట్లో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఆనియన్స్ బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా సార్ట్ చేసుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు టొమాటోస్, 2 టొమాటోస్ ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఆ టొమాటోస్ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు ఇలా బాగా సాల్ట్ చేసుకోవాలి. సో దీంతో పాటు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. తగిన సాల్ట్ ఇప్పుడు నేను దీంతో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా సాఫ్ట్గా కుక్ అయింది. ఈ టైంలో మనము వెజిటేబుల్స్, 3 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 విజిల్ పెట్టి కుక్కర్లో కుక్ చేసిండేది. సో దీంట్లో అయితే క్యారెట్ పొటాటో మళ్ళీ బీన్స్ యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు డ్రై బటానీస్ని ఓవర్ నైట్ సోక్ చేసి ఆ వెజిటేబుల్స్ కూడానే 2 విజిల్స్ పెట్టి దీంట్లో యాడ్ చేస్తున్నాను. సో ఈ వెజిటేబుల్స్ బాగా ఆల్రెడీ కుక్ అయ్యింది, దానివల్ల మనం ఎక్కువసేపు పట్టుది కుర్మా చేసేదానికి. దీంతోపాటు ఒక 4 గ్రీన్ చిల్లీస్ని ఇలా స్లైస్ చేసుకుని దీంతో పాటు యాడ్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కుక్ అయిన దానివల్ల మనము ఇప్పుడు డైరెక్ట్గా స్పైసెస్ యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంత గరం మసాలా, 1 టీ స్పూన్ అంత చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ అంత కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్. ఇప్పుడు బాగా అన్ని సాల్ట్ చేసుకొని ఇప్పుడైతే ఈ టైంలో మనము ఏదైతే గ్రైండ్ చేసి పెట్టినామో ఆ పేస్ట్ 3 ఐటమ్స్ వేసి అవన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా సాల్ట్ చేసుకొని మళ్ళీ తగిన వాటర్ దీన్ని కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే చాలండి. సో ఆల్రెడీ కుక్డ్ వెజిటేబుల్స్ కాబట్టి 2 మినిట్స్ కుక్ అయితే చాలు. టూ మినిట్స్ తాళి లిడ్ ఓపెన్ చేసి చూస్తే కుర్మా రెడీ అవుతుంది. ఎంతో టేస్టీ అయిన హోటల్ స్టైల్ వెజ్ కుర్మా రెడీ. ఈ వెజ్ కుర్మాని మీరు చపాతి, నాన్, దోశ
మళ్ళీ ఫుల్కా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనలీ కొరియాండర్ వేసి గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. హోప్ యు ఆల్ లైక్ మై వీడియో. కైండ్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ డిష్ మీ ఇంట్లో మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అని కమెంట్ పెట్టండి.